السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఈ రోజు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి ఆయిషా రజల్లా గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ఈమెకి ఆయిషా రజల్లా గారు అని, సిద్దీక అని, ఉమ్మిల్ మోమినూన్ అని, విశ్వాసుల మాత అని, ఉమ్మే అబ్దుల్లా అని అనేక రకాల పేర్లు ఉన్నాయి. మరి ఈమె గురించి తెలుసుకునే చరిత్ర సందర్భంగా ముందుగా శాపగ్రస్తుడైన సైతాన బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నారు. ఆమీన్. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఉర్దూలో సంకలనం చేసినటువంటి అల్లామా సయ్యద్ సులేమాన్ నద్వీ రహమతుల్లాహ్ గారి ద్వారా, తెలుగులో మొహమ్మద్ అజీజుర్ రెహమాన్ గారు మరియు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్ట్ వారు ప్రచురించినటువంటి గ్రంథాల ఆధారంగా ఈ యొక్క విషయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముందుగా ఆయిషా రజల్లా గారు, ఆమె ఉమ్మే అబ్దుల్లాగా కూడా పిలువబడడానికి కారణం ఏమిటి అంటే, అబ్దుల్లా గారు ఆమె అక్క కొడుకు. అంటే ఆమె అక్కగారైనటువంటి అస్మా రజల్లా గారు మరియు జుబైర్ రజల్లా గారు ఈ ఇద్దరు దంపతులకు పుట్టినటువంటి బిడ్డ అబ్దుల్లా గారు. బిన్ జుబైర్ రజల్లా గారినే ఈయన సుప్రసిద్ధుడు. అరేబియాలో కునియత్ అనేది మర్యాదకు, ఒక వంశానికి గౌరవానికి చిహ్నంగా ఉండేది కునియత్. అందుకని హజరత్ ఆయిషా రజల్లా గారికి సంతానం కలగలేదు. అందువల్ల ఆమెకు కునియత్ అనేది లేదు. ఒకసారి ఆమె ఎంతో ఆవేదనతోటి, ఓ అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీ యొక్క సతీమణులందరూ తమ యొక్క మాజీ భర్తల ద్వారా కలిగిన తమ సంతానం పేరు మీదుగా తమ తమ కునీయతలను పెట్టుకున్నారు కదా, మరి నేను నా కునీయతను ఎవరి పేరు మీద పెట్టుకోవాలి అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నీ అక్క కొడుకు అయినటువంటి అబ్దుల్లా పేరు మీద నీ యొక్క కునీయతను పెట్టుకో అని చెప్పారు. అందువల్ల ఆ రోజు నుండి ఆమె హజరత్ ఆయిషా రజల్లా గారు యొక్క కునీయత్ ఉమ్మే అబ్దుల్లాగా ఖరారయింది. ఇక సయ్యదా ఆయిషా రజల్లా గారి యొక్క తండ్రి అసలు పేరు అబ్దుల్లా. అబుబకర్ అనేది ఆయన యొక్క కునీత్. సిద్దిక్ ఆయన యొక్క బిరుదు. ఆమె తల్లి పేరు ఉమ్మే రూమాన్. ఇక వంశవృక్షంలో 7-8 తరాలు వెనక్కి పోయి చూస్తే గనక హజరత్ ఆయిషా రజల్లా గారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, వీళ్ళిద్దరూ కూడా ఒకే వంశస్థులని అర్థమవుతూ ఉంది. ఆయిషా రజల్లా గారి తండ్రి హజరత్ అబూబకర్ రజల్లా గారు హిజ్రీ శకం 13వ సంవత్సరంలో పరమపదించారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇక ఈమె తల్లి ఉమ్మే రూమాన్ హిజ్రీ శకం 5వ లేదా 7వ ఏట మరణించినట్లుగా చాలా మంది చరిత్రకారులు చెప్తున్నారు. కానీ ఏ విధంగా చూసినా ఇది సరైనది కాదు అని, ఉమ్మే రూమాన్ హజరత్ ఉస్మాన్ రజల్లా గారి యొక్క పరిపాలనా కాలం వరకు జీవించి ఉన్నారని ప్రామాణిక హదీసుల ద్వారా తెలుస్తుంది. హిజ్రీ శకం 6వ సంవత్సరంలో ఎదురైన అపనింద, ఇష్క్ అనే అపనింద గురించి మనం ఖురాన్ లో కూడా ఇంతకు ముందు చూడటం జరిగింది. ఈ యొక్క ఇష్క్ సంఘటన సందర్భంగా ఆమె పేరు ఎనదగని ఎన్నో హదీసులన్నింటిలో కూడా వస్తూ ఉంది. ఆయిషా రజల్లా గారి యొక్క పేరు హిజ్రీ శకం 9వ సంవత్సరంలో ఎంపిక స్వేచ్ఛ అంటే తక్కీర్ సంఘటనలో కూడా ఆమె యొక్క ప్రస్తావన వస్తుంది. సహీ బుఖారిలో మస్రుక్ తాబయి రహమతుల్లా గారి ఉల్లేఖనం కూడా ఈ సందర్భంగా గమనించదగింది. ఇమాం బుఖారి రహమతుల్లా గారు మాత్రం తారీఖే సగీర్ లో ఆమె పేరును అబూబకర్ రజల్లా గారి పరిపాలనా కాలంలో మరణించిన వారి జాబితాలో చేర్చారు. అబూబకర్ గారి రజల్లా గారి కాలంలో ఇక ఇంతకు ముందు వచ్చిన ఉల్లేఖనంపై ఆయన తన ఆక్షేపణను వ్యక్తం చేశారు. హాఫిజ్ ఇబ్నే హజర్ రహమతుల్లా గారు తహజీబ్ లో పరిశోధనాత్మక సమీక్ష చేస్తూ ఇమాం బుఖారి రహమతుల్లా గారు చెప్పేది అక్షర సత్యమని నిరూపించారు. ఇకపోతే ఆయిషా రజల్లా గారు ఉమ్మే రూమాన్ గారు మొదటి వివాహం అబ్దుల్లా అజ్దీతో అయింది. అబ్దుల్లా మరణం తర్వాత హజరత్ అబూబకర్ రజల్లా గారు ఆమెను అర్ధాంగిగా స్వీకరించారు. ఈ దంపతులకు 2 పిల్లలు జన్మించారు. వారిలో ఒకరు అబ్దుల్ రెహమాన్, 2వ వారు ఆయిషా రజల్లా గారు. సయ్యదా ఆయిషా రజల్లా గారు జన్మించిన తేదీపై చరిత్ర గ్రంథాలు మౌనం వహించాయి.
చరిత్రకారుడు ఇబ్నె సాద్ ఏమన్నారంటే, మరికొంతమంది సిఆర్ గ్రంథకర్తలు కూడా దానిని అనుసరించారు. అదేమంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవ దౌత్యం ప్రవక్త పదవి లభించిన 4వ ఏట ఆరంభ కాలంలో సయ్యదా ఆయిషా రజల్లా గారు జన్మించారు. నుబవత్ 10వ ఏట 6 ఏళ్ల వయసులో ఆమె వివాహం జరిగింది. కానీ ఏ విధంగా చూసినా అది సరైంది కాదు. ఎందుకంటే నుబవత్ 4వ ఏట ఆరంభ కాలంలో ఆమె జన్మించారు అన్న విషయాన్ని ఒప్పుకుంటే గనక, నుబవత్ 10వ ఏట ఆమెకు 6 ఏండ్లు కాదు 7 ఏండ్లు ఉండాలి. అసలు విషయం ఏమిటి అంటే, హజరత్ ఆయిషా రజిల్లా గారి వయసు విషయంలో కొన్ని చర్చలపై ఏకాభిప్రాయం ఉంది. దాని ప్రకారం హిజ్రత్కు అంటే మక్కా నుండి మదీనాకు వెళ్లే ముందు 3 ఏళ్ల క్రితం 6 ఏళ్ల వయసులో ఆమె వివాహం జరిగింది. హిజ్రీ 1వ సంవత్సరం సవాల్ మాసంలో ఆమె కాపురానికి వెళ్లారు. అప్పటికి ఆమెకు 9 సంవత్సరాలు. 18 ఏళ్ల వయసులో హిజ్రీ 11వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ నెలలో ఆమె వితంతువు అయ్యారు. అల్లాహు అక్బర్. ఈ రకంగా చూసినప్పుడు ఆమె నబువత్ 5వ ఏట చివరిలో జన్మించారు అనేది సరైనది. అంటే హిజ్రత్కు 9 ఏండ్ల పూర్వం షవ్వాల్ నెలలో క్రీస్తు శకం 614 జూలైలో హజరత్ ఆయిషా రజిల్లా గారు జన్మించారు. ఇక రాబోయే చారిత్రక సంఘటనలను అవగతం చేసుకోవడానికి మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి మొత్తం 23 సంవత్సరాల యొక్క ప్రవక్త పదవీ కాలంలో ఉన్నారు. దాంట్లో 13 సంవత్సరాలు మక్కాలో గడిపారు, 10 సంవత్సరాలు మదీనాలో గడిపారు. ఆయిషా రజిల్లా గారు జన్మించే నాటికి మొహమ్మద్ అస్లం గారు ప్రవక్త పదవి అంటే దైవ దౌత్యం అందటం మొదలై అప్పటికి 4 ఏళ్లు గడిచాయి. 5వ సంవత్సరంలో ఆమె జన్మించారు. ఇస్లాం కాంతి రేఖలు మొట్టమొదట ప్రసరించింది కూడా ఆమె పితాశ్రీ అయినటువంటి హజరత్ అబూబకర్ రజిల్లా గారి నివాస గృహం పైనే. అందువల్ల మక్కాలోని షిర్క్ కుఫ్రుకు సంబంధించిన శబ్దాలను కూడా ఆయిషా రజిల్లా గారు ఇంకా అప్పటికి వినలేదు. నేను నా తల్లిదండ్రులను గుర్తుపట్టినప్పటి నుండి కూడా వాళ్లను ముస్లింలుగానే చూశాను అని స్వయంగా ఆయిషా రజిల్లా గారే చెప్పుకునేవారు. హజరత్ ఆయిషా రజిల్లా గారు పసితనంలో వాయల్ అనేటటువంటి వారి యొక్క భార్య తన చనుబాలు ఇచ్చింది ఆయిషా రజిల్లా గారు. అందువల్ల వాయిల్ సోదరుడైనటువంటి అప్లహ్ ఆయిషా రజిల్లా గారు పాల వరస పిన తండ్రి అవుతారు. ఆయన అప్పుడప్పుడు వాయల్ ఈ యొక్క ఆయిషా రజిల్లా గారిని పలకరించడానికి వచ్చేవారు. మొహమ్మద్ అస్లం గారి యొక్క అనుమతితో హజరత్ ఆయిషా రజిల్లా గారు ఆయన ముందుకు వచ్చేవారు. ఆమె పాలవరస సోదరులు కూడా అప్పుడప్పుడు ఆమెను పలకరించడానికి వచ్చేవారు. చూడండి, ఇక్కడ పాలవరస ద్వారా పినతండ్రి అయినటువంటి బాబాయ్ లాంటి వ్యక్తి కూడా, మరి అటువంటి వ్యక్తి ముందుకి కూతురు లాంటి ఒక వ్యక్తి రావడానికి కూడా భర్త యొక్క అనుమతి తీసుకుని ఇక్కడ వచ్చేవారు. ఇటువంటి సాంప్రదాయం అప్పట్లో అల్హమ్దులిల్లా ఇలా ఉంది అని ఇక్కడ తెలియడం జరుగుతుంది. మరి ఈనాడు ఇటువంటి పరదా పద్ధతి మన ఇంట్లో, మన బంధువుల దగ్గర, బయట మరి ఉందా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇకపోతే ఆయిషా రజిల్లా గారి యొక్క బాల్యం చూసినట్లయితే, అసాధారణ వ్యక్తుల యొక్క బాల్యం నుండే తమ చేష్టల ద్వారా, కదలికల ద్వారా ఎదుగుదల రీత్యా ప్రత్యేకంగా కనిపిస్తారు. మామూలు మనుషులు కానటువంటి కొంతమందికి చిన్నప్పటి నుంచే అనేక రకాల ప్రత్యేకతలు కనిపిస్తాయి. వారి ఒక్కో కదలికలో అనిర్వచనీయమైన అక్షరం ఆకర్షణ ఉంటుంది. వారిలోని స్వీకృత గుణం వారి ఉజ్వల భవిష్యత్తును చెప్పకనే చెబుతూ ఉంటుంది. ఆయిషా రజిల్లా గారు కూడా ఇలాంటి కోవకు చెందిన వారే. ఆమె పసితనం నుండే ఆమె గారి ప్రతి పని ఆమె ఔన్నత్యాన్ని చాటి చెప్పేది. కానీ పిల్లలు పిల్లలే, అది వారు ఆడుకునే వయసుపై ఉంటుంది. సయ్యదా ఆయిషా రజిల్లా గారు కూడా లే బ్రాయంలో పసితనంలో ఆటల వల్ల ఎంతో మక్కువ కలిగి ఉండేవారు. వీధిలోని పిల్లలంతా
ఆమె ఇంటికి వచ్చి ఆమెతో ఆటలాడుకుంటూ ఉండేవారు. కానీ ఆ పసితనంలో కూడా, ఆటల్లో లీనమై ఉన్నప్పుడు కూడా మొహమ్మద్ సంసం గారు కనిపించగానే సిగ్గుతో బిరుసుకుపోయేవారు. ఆడపిల్లలంతా ఆయిషా రజల్లా గారితో కలిసి ఆడుకుంటూ ఉండగా మొహమ్మద్ సంసం గారు ఇంటికి వచ్చేవారు. మొహమ్మద్ సంసం గారిని చూడగానే వారు తమ ఆట బొమ్మలను దాచేసి తలో మూలన దాక్కునేవారు. కానీ మొహమ్మద్ సంసం గారికి చిన్నపిల్లలంటే అమితమైన వాత్సల్యం. అందువల్ల మొహమ్మద్ సంసం గారు వారందరిని పిలిచి ఆయిషా రజల్లా గారితో ఆడుకోమని ప్రోత్సహించేవారు. ఆటలన్నిటిలోకి రెండు ఆటలంటే ఆయిషా రజల్లా గారికి చాలా ఇష్టం. ఒకటి ఆట బొమ్మలతో ఆడుకోవటం, రెండవది ఉయ్యాల ఊగటం. ఒకసారి ఆయిషా రజల్లా గారు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా మొహమ్మద్ సంసం గారు వచ్చారు. ఆ ఆట బొమ్మలలో ఒకటి గుర్రం కూడా ఉంది. ఆ గుర్రానికి రెండు రెక్కలు కూడా ఉన్నాయి. అప్పుడు మొహమ్మద్ సంసం గారు ఆయిషా రజల్లా గారితో, ఓ ఆయిషా ఇదేమిటి అని మొహమ్మద్ సంసం గారు అడిగారు. అప్పుడు గుర్రం అని ఆమె బదులిచ్చారు. గుర్రానికి రెక్కలుండవు కదా అని మొహమ్మద్ సంసం గారు అడిగారు. ఎందుకుండవు, సులేమాన్ అలస్లాం గారి గుర్రాలకు రెక్కలు లేవా ఏంటి అని ఆమె ఎదురు ప్రశ్న వేశారు. అంటే ఆమె గారి ఈ ఆకస్మిక స్పందనకు మొహమ్మద్ సంసం గారు చిరుమందహాసం చేశారు. ఈ సంఘటన వల్ల హజరత్ ఆయిషా రజల్లా గారిలోని స్థిత ప్రజ్ఞతకు, ధార్మిక జ్ఞానం, పరిజ్ఞానం, జ్ఞాపక శక్తి మరి ఇలాంటి అవగాహన శక్తికి ఇలాంటి ఒక మచ్చు తునుక, అంటే ఇలాంటి అనేక విషయాలు చిన్న వయసు నుండి ఆమెకి ఇలా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా బాలల లోకమే వేరు. 7-8 ఏండ్ల వరకు వారికి లోకం పోకడ గురించి ధ్యాసే ఉండదు. ఆ వయసులో వారు విషయాల లోతుల్లోకి కూడా పోలేరు. కానీ సయ్యదా ఆయిషా రజల్లా గారు మాత్రం బాల్యంలో కూడా ఒక్కో విషయాన్ని జ్ఞాపకం ఉంచుకునేవారు. వాటిని గురించి అనేక రకాలుగా ఉల్లేఖించేవారు, పరిశోధించేవారు, ఆలోచించేవారు. వాటి ద్వారా ధర్మం, అధర్మాలు, ఆదేశాలు వెలికి తీసేవారు. బాల్యంలో ఆటల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కూడా ఏదైనా ఆయత్ ఆమె యొక్క చెవిన పడితే ఆ యొక్క ఖురాన్ వాక్యాలని ఆమె జ్ఞాపకం ఉంచుకునేవారు. మక్కాలో ఈ ఆయత్ అవతరించినప్పుడు నేను ఆడుకుంటూ ఉన్నాను అని ఆమె చెప్పేవారు. వారి పీచం అణచడానికి అసలు వాగ్దానం చేయబడిన సమయం ప్రళయమే అనే వాక్యం 54వ సూరాలోని 46వ వాక్యం. ఇలాంటి వాక్యాలు ఆమె ఆడుకుంటూ ఏదైనా ఒక వాక్యం విన్నా కూడా ఇలా వెంటనే ఆమె అలా గుర్తు పెట్టుకునేవారు. అలాంటి జ్ఞాపక శక్తి ఆమెకి దేవుడు ఇచ్చాడు. హిజ్రత్ అంటే మక్కా నుండి మదీనాకు వలసపోయే సమయంలో ఆమె వయసు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే. కానీ అటువంటి చిన్న వయసులో కూడా ఆమె జ్ఞాపక శక్తి గురించి ఏమని చెప్పేది? ప్రవక్త మొహమ్మద్ సంసం గారు హిజ్రత్కు సంబంధించిన ఒక్కొక్క పాక్షిక, సాపేక్షిక విషయాన్ని, చిన్న చిన్న విషయాలు కూడా సైతం ఆమె గుర్తుంచుకుని వాటిని పూసగుచ్చినట్లు వివరించి చెప్పేవారు. హిజ్రత్ సంఘటనలను విశ్లేషించి చెప్పటంలో మరే ఇతర సహాబి కూడా ఆమెతో సరితూగా లేకపోయారు. అన్ని హదీసులు, అంత జ్ఞాపక శక్తి ఆమెకి దేవుడిచ్చాడు, అల్లాహ్ ఇచ్చాడు. ఇకపోతే ఆమె వివాహం గురించి చూసినట్లయితే, ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సంసం గారు వారి ప్రప్రథమ సతీమణి, మొదటి సతీమణి సయ్యదా ఖదీజా బింతే కువైలిద్ రజియల్లా గారు. ఆమెను పెండ్లు చేసుకునే నాటికి మొహమ్మద్ సంసం గారి వయసు 25 సంవత్సరాలే. కానీ సయ్యదా ఖదీజా గారి వయసు మాత్రం 40 ఏండ్లు వితంతు ఆమె అప్పుడు. అప్పటికి వివాహమైన తర్వాత ఆ దంపతులు 25 ఏళ్ల వరకు దాంపత్య జీవితం గడిపారు. నుబువత్ అంటే ప్రవక్త పదవి లభించిన 10వ ఏట రంజాన్ నెలలో హిజ్రత్కు 3 సంవత్సరాల క్రితం ఆ పుణ్యస్త్రీ కాలధర్మం చెందారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అప్పటికి మొహమ్మద్ సంసం గారి వయసు 50 సంవత్సరాలు. సయ్యదా ఖదీజా రజల్లా గారికి ఆ సమయంలో 65 ఏండ్లు వచ్చాయి. అప్పటికి అర్ధాంగిగా ఆమె అడుగడుగున మొహమ్మద్ సంసం గారికి ఎంతో తోడుగా నిలిచారు. ఎలా నిలిచారు, ఏంటి, ఏ సంఘటన జరిగాయి అనే విషయాలు మనం ఇంతకు ముందు అర్రెహ్కుల్ మక్తూమ్ అనే ఆధారం, దీని యొక్క ఆధారంగా తెలుగు బుఖారిలో
మనం ఇంతకు ముందు చర్చించుకోవడం తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే మొహమ్మద్ సుస్లం గారు దైవ ప్రవక్తగా నియమితులైన తర్వాత ఇస్లాంలో ప్రవేశించిన తొలి మహిళ ఖదీజా రజియల్లా గారు. ఏకాంతంలోనూ బాధల్లోనూ సామూహిక కడగండ్లలోనూ అనేక కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో కూడా మంచిలోనూ చెడులోనూ ఎప్పుడు ఆమె తన పవిత్ర భర్త అడుగులో అడుగు వేసి నడిచారు ఖదీజా రజియల్లా గారు. మరి అటువంటి ఆమె ఇప్పుడు మరణించారు. మొహమ్మద్ సుస్లం గారు కలత చెందినప్పుడల్లా ఆయన్ని ఆమె ఉన్నప్పుడు ఓదార్చిస్తూ ఉండేది. అటువంటి ప్రాణసఖి వియోగం మొహమ్మద్ సుస్లం గారిను సహజంగానే మానసికంగా కృంగదీసింది. ఏకాంతంలో ఎవరికి చెప్పుకోలేని బాధతో మొహమ్మద్ సుస్లం గారు బ్రతుకు దుర్భరం అయిపోయింది. ఈ పరిస్థితిని పసిగట్టిన ప్రియ శిష్యులు సహాబాలు కూడా బాధతో కుమిలిపోయేవారు. ఉస్మాన్ బిన్ మజ్ఊన్ అనే ఒక సుప్రసిద్ధ సహాబీ గారు ఉండేవారు. ఆయన భార్య అయినటువంటి కౌలా బింతే హాకిం రజిల్లా గారు ఒకరోజు మొహమ్మద్ సుస్లం గారి సన్నిధికి వచ్చారు. ఓ అల్లా యొక్క ప్రవక్త, మొహమ్మద్ సుస్లం గారు తమను మరో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది. ఎవరిని చేసుకోమంటావు అని అడిగారు మొహమ్మద్ సుస్లం గారు. మీరు వితంతువు కావాలంటే వితంతువులు ఉన్నారు, కన్య కావాలంటే కన్యలు కూడా ఉన్నారు అని సమాధానం ఇచ్చింది ఈ యొక్క కౌలా బింతే హాకిం రజిల్లా గారు. మరి నీ సలహా బాగానే ఉంది కానీ వాళ్లతో మాట్లాడి చూడు అన్నారు మొహమ్మద్ సుస్లం గారు. అంటే వితంతువు కావాలనుకుంటే సౌదా బింతే జమా రజిల్లా గారు కూడా ఉంది, కన్య కావాలి అనుకుంటే అబూబకర్ రజల్లా గారి పుత్రిక అయినటువంటి ఆయిషా రజల్లా గారు కూడా ఉంది అని బదులిచ్చారు ఈ యొక్క కౌలా బింతే హాకిం రజల్లా గారు. సరే నీ సలహా బాగానే ఉంది కానీ వాళ్లతో మాట్లాడి చూడు అన్నారు మొహమ్మద్ సుస్లం గారు. దైవ ప్రవక్త సమ్మతితో ఈ యొక్క కౌలా బింతే హాకిం రజల్లా గారు, అంటే ఉస్మాన్ బిన్ మజ్ఊన్ సహాబా గారి యొక్క భార్య, మరి ఈమె కౌలా గారు సరాసరి అబూబకర్ రజల్లా గారి ఇంటికి వచ్చి ఈ విషయం గురించి చర్చించింది. ఇస్లాంకి ముందు ఉన్న సంప్రదాయం ప్రకారం అరేబియాలో సొంత అన్నదమ్ముల యొక్క సంతానంతో వివాహం నిషిద్ధమైనట్లే, దత్తత తీసుకున్న సోదరుల పిల్లలను కూడా అరబ్బులు పెళ్లాడేవారు కాదు. ఈ కారణంగానే అబూబకర్ రజిల్లా గారు ముందు ఈ సంబంధానికి ఒప్పుకోలేదు. పైగా ఆయన రజిల్లా గారు కౌలాతో ఏమన్నారంటే, ఓ కౌల, ఆయిషా రజిల్లా గారు మొహమ్మద్ సుస్లం గారు భ్రాతృజూరాలవుతుంది, అలాంటప్పుడు మొహమ్మద్ సుస్లం గారితో ఈమె వివాహం ఎలా సమ్మతమవుతుంది అని అడిగారు. కౌల వచ్చి జరిగిందంతా మొహమ్మద్ సుస్లం గారికి వివరించింది. అంతా విన్న తర్వాత మొహమ్మద్ సుస్లం గారు, అబూబకర్ నా ధార్మిక సోదరుడు మాత్రమే, ఇలాంటి ధార్మిక సోదరుల సంతానంతో వివాహ బంధం సమ్మతమే అని చెప్పారు. మరి అదేవిధంగా ఖురాన్లో కొన్ని వాక్యాలు కూడా అవతరించాయి, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, దత్తత తీసుకున్న వారి యొక్క సంగతి ఏమిటి, మరి మిగతా విషయాలు కూడా అనేక రకాలు పూసగుచ్చినట్లు అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో అవతరింపజేయడం జరిగింది. ఇక ఈ యొక్క విషయాలని విన్నాం మీదట హజరత్ అబూబకర్ రజిల్లా గారు కూడా సంతోషంగా ఈ యొక్క పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఇంతకుముందు ఆయిషా రజిల్లా గారి యొక్క వివాహం జుబైర్ బిన్ ముత్తయిమ్ రజిల్లా గారి కుమారునితో జరుగుతుందని రెండు కుటుంబాల మధ్య ఒప్పుకున్నారు. అంటే ఇంతకుముందు వాళ్ళు వేరే వాళ్లతో పెళ్లి చేద్దామని ఆయిషా రజిల్లా గారికి, మరి జుబైర్ బిన్ ముత్తయిమ్ కుమారునితో ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అందువల్ల ఒకసారి వాళ్ళను కూడా సంప్రదించి దాని తర్వాత నిర్ణయం చెప్దామని చెప్పి అనుకుని అబూబకర్ రజిల్లా గారు స్వయంగా జుబైర్ దగ్గరికి వెళ్ళి, నా కూతురుని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటావు అని అడిగారు. అప్పుడు జుబైర్ యొక్క భార్య, జుబైర్ వాళ్ళ భార్యను సంప్రదిస్తే జుబైర్ యొక్క కుటుంబీకులు అప్పటికే ఇంకా ఇస్లాం స్వీకరించలేదు అనమాట. అందుకు జుబైర్ భార్య ఏమందంటే, ఆ పిల్ల గనక కోడలుగా మా ఇంటికి వస్తే నా కొడుకు
మా ధర్మం నుంచి బయటకు వెళ్ళిపోతాడు, మా ధర్మభ్రష్టుడైపోతాడు. అందుకే ఈ సంబంధం మాకు ఇష్టం లేదు, మేము చేసుకోమని చెప్పి ఆమె చెప్తుంది. ఇక వెంటనే ఆయిషా రజల్లా గారి గురించి మరి ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారితో ఇక పెళ్లికి ఇక అబూబకర్ రజల్లా గారు సంతోషంగా ఒప్పుకోవడం జరిగిందనమాట. ఆయిషా రజల్లా గారు చిన్నపిల్ల అయిన కారణంగా అప్పుడప్పుడు తల్లికి కోపం తెప్పించే పని ఏదైనా చేస్తే తల్లి దండిస్తూ ఉండేది. ఆ స్థితిలో ఆయిషా రజల్లా గారిని చూసిన మొహమ్మద్ సుస్లం గారికి బాధ కలిగేది. కాస్త నా కోసమైనా ఆ పిల్లను దండించకండి అని మొహమ్మద్ సుస్లం గారు ఉమ్మే రుమానుకు నచ్చజెప్పారు. ఒకసారి మొహమ్మద్ సుస్లం గారు అబూబకర్ రజల్లా గారింటికి విచ్చేసినప్పుడు సయ్యదా ఆయిషా రజల్లా గారు తలుపు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. మొహమ్మద్ సుస్లం గారు బాధపడ్డారు. నేను నీకు నచ్చజెప్పినా నా మాటను ఖాతరు చేయలేదు అని ఉమ్మే రుమాన్తో చెప్పారు. దానికి ఆమె, మొహమ్మద్ సుస్లం గారు ఏం చెప్పమంటారు, నేను చెప్పిన ప్రతి మాటను ఇది తన తండ్రి చెవిలో పడేస్తూ ఉంది అని ఫిర్యాదు చేసింది. అయినా సరే ఈమెను దండించకు అని మొహమ్మద్ సుస్లం గారు తాకీదు చేశారు. హదీసులలో ప్రస్తావనకు వచ్చిన దాని ప్రకారం వివాహానికి ముందు మొహమ్మద్ సుస్లం గారు ఒక కలగన్నారు. ఆ కలలో దైవదూత ఒక పట్టు వస్త్రంలో చుట్టిన ఏదో వస్తువును మొహమ్మద్ సుస్లం గారు ముందుకు తీసుకువచ్చారు. ఏమిటిది అని మొహమ్మద్ సుస్లం గారు దైవదూతని అడగడం జరుగుతుంది. ఈమె మీ భార్య అని జవాబు ఇవ్వటం జరుగుతుంది. మొహమ్మద్ సుస్లం గారు ఆ వస్త్రాన్ని విప్పు చూస్తే అందులో ఆయిషా రజల్లా గారు ఉన్నారు. ఆయిషా రజల్లా గారి వివాహం అయ్యే నాటికి ఆమెకు 9 ఏండ్లు. చిన్న వయసులో ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు పరమార్థం ప్రవక్త పదవి దైవ దౌత్యానికి మరియు ఖిలాఫత్కు మధ్య లింకును దృఢపరచడం. ఇంకా చెప్పాలంటే స్వయంగా అరేబియాలోని తీవ్రమైన వేడి మూలంగా ఆడపిల్లలు చాలా తొందరగా ఎదిగి వచ్చేవారు ఆనాటి కాలంలో అక్కడున్నటువంటి పిల్లలు. అక్కడున్నటువంటి వాతావరణం, ఆ రోజు ఉన్నటువంటి తిండి, ఆ రోజు ఉండేటటువంటి పరిస్థితుల ఆధారంగా ఆ రోజు అక్కడున్నటువంటి పిల్లలు ఆ చిన్న వయసులోనే పెద్దగా ఎదిగిపోయేవారు. ఇక మరో విషయం ఏమిటి అంటే గొప్ప వాళ్ళ ఆలోచనల్లో తెలివితేటల్లో మానసికంగా అసాధారణమైన పరిపక్వత ఉన్నట్లుగానే శారీరకంగా కూడా వారి యొక్క ఎదుగుదల అసాధారణంగానే ఉంటుంది. దీనినే ఆంగ్లంలో ప్రికాషన్ అని అంటారు. మొత్తానికి ఈ చిన్న వయసులోనే ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు సయ్యద ఆయిషా రజల్లా గారును తన అర్ధాంగిగా స్వీకరించడంలో ఒక మర్మం ఏమిటి అంటే లే బ్రాయం నుండే ఆమెలో ఆ ఎదుగుదల, ఆ తెలివి, బుద్ధి, కుశలత, విశాల లోతుల్లోకి వెళ్లే సామర్థ్యం స్పష్టంగా కనిపించేవి. సయ్యద అతియా రజల్లా గారి కథనం ప్రకారం సయ్యద ఆయిషా రజల్లా గారు నికా నిరాడంబరంగా జరిగింది. ఆయిషా రజల్లా గారు తోటి ఆడపిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆమె ఒక ఆయా వచ్చి ఆమెను పిలుచుకుని వెళ్ళింది. మహానీయ అబూబకర్ రజల్లా గారు నికా ప్రసంగాన్ని చేశారు. నికా ప్రసంగాన్ని ఎవరు చేశారు? అబూబకర్ రజల్లా గారు ఈ యొక్క పెళ్లికి నికా ప్రసంగాన్ని చేశారు. సయ్యద ఆయిషా రజల్లా గారికి ఇవ్వబడిన మెహర్ పై అనేక రకాల విభిన్నాలు, అనేక రకాల కథనాలు ఉన్నాయి. ఆ విషయాలు గనక చిన్నగా మనం చూసినట్లయితే గనక తబకాత్ ఇబ్నే సాదులోని 2 ఉల్లేఖనాల ప్రకారం మొహమ్మద్ సుస్లం గారు మెహర్ ఆయిషా రజల్లా గారికి ఒక ఇల్లు ఇచ్చారని చెప్తారు కొంతమంది. కానీ దాని విలువ 50 దిర్హంలు అని ఉంది. కానీ ఇది సరైనది కాదు. ఎంత చిన్న ఇల్లైనా ఇంత తక్కువ ధరకు రాదు. ఇబ్నే ఇసాక్ కథనం ప్రకారం మెహర్ 400 దిర్హములుగా ఖరారైంది. కానీ ఇబ్నే సాదులో పొందుపరిచిన మరొక ఉల్లేఖనం, దీనిని ఆయిషా రజల్లా గారు స్వయంగా ఉల్లేఖించారు, ఆమె మెహర్ 12 ఉకియాల 1 నస్సుగా నిర్ధారించబడింది, అంటే దాదాపు 500 దిర్హములు అని. సహీ ముస్లింలో ఆయిషా రజల్లా గారిచే ఉల్లేఖించబడిన వేరొక ఉల్లేఖనం ప్రకారం సాధారణంగా ఉమ్మహతుల్ మోమినున్
ప్రేమతుల్లాగా రజల్లాగార్లో మెహర్ 500 దిర్హములుగా ఉండేది అని చెప్పడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైతేనేమి, ముస్లిం సముదాయంలో మెహర్కు సంబంధించి 2 అతివాదాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ప్రబుద్ధులు ఇప్పటికీ 525 రూపాయల మెహర్ను ఆదర్శంగా భావించి అంతే ఇస్తున్నారు. మరికొంతమంది ఆడపిల్ల తరపు వారు మెహర్ను తమ సామాజిక స్టేటస్ గా చిహ్నంగా పరిగణించి తాము కోరినంత మెహర్ ఇవ్వకపోతే దానిని తమ కుటుంబ తలవంపుగా తలపోస్తున్నారు. అలాంటి వారందరికీ ఒక ప్రశ్న, ముస్లిం సముదాయంలోని ఏ కుటుంబీకులైనా సిద్దిక్ రజల్లా గారి కుటుంబ గౌరవాన్ని మించిపోయారా? ఏ ముస్లిం వధువు అయినా ఆయిషా సిద్దికా రజల్లా గారి కన్నా గొప్ప అంతస్తు కలిగి ఉన్నారా? వివాహమైన తర్వాత సయ్యదా ఆయిషా రజల్లా గారు సుమారు 3 ఏళ్ల వరకు పుట్టింట్లోనే ఉన్నారు. ఆమె పెళ్లైన తర్వాత ఇంకా 3 సంవత్సరాల వరకు పుట్టింట్లోనే ఉన్నారు. అంటే మక్కాలో ఉండగా 27 మాసాలు, మదీనాలో 8 మాసాల వరకు తన తల్లిదండ్రుల దగ్గరే 3 ఏండ్లు ఉన్నారు. 9 ఏండ్లు వచ్చాక కాపురానికి వెళ్లడం జరిగింది. ఇకపోతే ఈనాడు ముస్లిం సమాజం ఈ యొక్క మెహర్ని ఎంత, మీరు మమసంగా చెప్పారు మీరు పెళ్లిని ఈజీగా చేయండి, వ్యభిచారాన్ని కష్టతరం చేయండి అని. అంటే పెళ్లిని చేసుకోవడానికి మెహర్ సాకుతోటి మీరు పెళ్లిని చేసుకోకుండా ఉండకండి. మీరు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదలతోటి, అల్లా పట్ల నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ముందు తొందరగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. మీ వద్ద ఎటువంటి స్తోమత ఉంటే ఆ స్తోమత కలిగింది మెహర్గా ఇచ్చి పెళ్లి చేసుకోండి. మీ దగ్గర ఏది లేకపోతే గనక కనీసం ఏదైనా ఖురాన్ వాక్యం నేర్చుకుని ఆ ఖురాన్ వాక్యాన్ని మెహర్గా నేర్పి మీరు అంత ఈజీగా పెళ్లి చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆస్తిపాస్తులు, అనేక రకాల డబ్బులు, నగలు, అనేక రకాల వస్తువులు, అనేక రకాల అగ్రిమెంట్లు, మళ్ళీ పెళ్లి కోసం డేట్లు, సంపద, సంపాదన, ఇవన్నీ ఏజ్, వయసు, అనేక రకాలవి అడ్డు పెట్టుకుని ఈరోజు అనేక రకాల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఈ యొక్క పెళ్లి అనే పదాన్ని చాలా కఠినమైనదిగా, చాలా బలవంతమైనదిగా, చాలా ఖర్చుతో కూడుకుందిగా చేసుకోవడం జరిగింది. కానీ ఇస్లాంలో పెళ్లి అనేది చాలా ఈజీగా చేసుకోమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఖురాన్లో, హదీసుల్లో అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. ఇక ఏది ఏమైతేనేమి, మరి హిజ్రత్ అంటే వలస ప్రస్థానం గురించి కనుక చూసినట్లయితే మక్కాలో ఉన్న ముస్లింలు 2 సార్లు తమ యొక్క స్వదేశాన్ని విడిచిపోవలసి వచ్చింది. మొదట అబిసీనియా దేశానికి, తర్వాత మదీనాకు, ఇలా 2 సార్లు వలస పోవలసి వచ్చింది. హిజ్రత్ దీనిని, ఈ యొక్క వలస పోవటాన్ని హిజ్రత్ అని అంటారు. ఆయిషా రజుల్లా గారి ఉల్లేఖనం ప్రకారం హజరత్ అబూబకర్ రజుల్లా గారు కూడా అబిసీనియాకు వలస పోవాలనుకున్నారు. ఈ సంకల్పంతో ఆయన మక్కాకు 5 రోజుల ప్రయాణ దూరంలో ఉన్న బర్కుల్ గమాద్ మజ్లీకి చేరుకున్నారు. యాదృచ్ఛికంగా ఆయన గారికి ఇబ్నే దగ్నా అనే వ్యక్తి తారసపడ్డాడు. ఈ యొక్క సంఘటన అర్రెక్కుల్ మక్తూమ్ గ్రంథంలో మనం చాలా విషయాలు ఈ యొక్క సంఘటన గురించి మనం ఇంతకుముందు తెలుగు బుకారిలో చూడటం జరిగింది. అబూబకర్ రజల్లా గారు వంటి ఉత్తమ పురుషుడు సైతం దేశం విడిచిపోవలసిన పరిస్థితి దాపరించడం అతని అంతరాత్మను కుదిపివేసింది. ఖురేషులు దౌర్భాగ్యం పై అతను విచారం వ్యక్తం చేశాడు. అబూబకర్ రజల్లా గారును బ్రతిమాలి ఆయనకు తన తెగ తరపున ఆశ్రయం ఇచ్చి మక్కాకు మళ్లీ తిరిగి వాపసు తీసుకువచ్చాడు. బహుశా ఆ ప్రయాణంలో అబూబకర్ రజల్లా గారి వెంట ఆయన కుటుంబీకులు కూడా ఉండి ఉండవచ్చు. ఇక 2వసారి మక్కాలో బహుదైవ ఆరాధకుల వేధింపులు, ఆగడాల మితిమీరిపోయినప్పుడు మమసంగారు సైతం హిజ్రత్ చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఆయిషా రజల్లా గారు ఏమన్నారు అంటే, ఆయన ప్రతిరోజు ఉదయం సాయంత్రం అబూబకర్ రజల్లా గారి ఇంటికి వస్తూ ఉండేవారు. కానీ ఒకరోజు మామూలుగా దీనికంటే భిన్నంగా మిట్ట మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ముఖానికి గుడ్డ చుట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో అబూబకర్ రజల్లా గారి దగ్గర ఆయన కుమార్తెలైనటువంటి ఆయిషా రజల్లా గారు, అస్మా రజల్లా గారు ఇద్దరు కూర్చుని ఉన్నారు. అబూబకర్ రజల్లా గారు, కాస్త జనాన్ని దూరం జరపండి, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
కేకేసి చెప్పారు. దానికి మా నాన్నగారు, ఓ ప్రవక్త మమ్మసస్లం గారు, ఇక్కడ పరాయి వారు ఎవరూ లేరండి, అంతా మీ వాళ్లే అని అన్నారు. అప్పుడు మమ్మసస్లం గారు లోనికి వచ్చి మక్కా నుండి హిజ్రత్ చేసే ఉద్దేశాన్ని వెల్లడించారు. చూడండి, ఇక్కడ సొంత అత్తమామల ఇంట్లోకి రావడానికి కూడా మమ్మసస్లం గారు బయట నుంచి పర్మిషన్ అడిగారు. మరియు తన భార్యను ఇంకా వివాహ బంధంలోకి ఇంకా అప్పటికి తీసుకెళ్లలేదు. మరియు ఆమెతో పాటు ఆమె అక్కన చెల్లెనా ఎవరైనా ఉండవచ్చు, ఇంకెవరైనా స్త్రీలైనా ఇంకెవరైనా ఉండవచ్చు. వారిని మీరు లోపలికి వెళ్ళమనండి, నేను లోపలికి రావాలి, మీతో మాట్లాడాలని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు పర్మిషన్ అడగడం జరిగింది అబూబకర్ రజల్లా గారిని. చూడండి, ఇంట్లోకి వచ్చే ముందు తలుపు కొట్టడం గాని లోపల ఉన్న వారిని పర్మిషన్ అడగడం గాని ఇది ఒక సాంప్రదాయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఆయిషా రజల్లా గారు, సయ్యద అస్మా రజల్లా గారు వీరిద్దరూ కూడా కలిసి సామానుని సదిరారు. ఆ మహాపురుషులు ఇద్దరు, అబూబకర్ రజల్లా గారు, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఇద్దరు మదీనా దారి పట్టారు. తమ ఇంటి వారందరినీ శత్రువుల మధ్యనే వదిలి వెళ్లారు. ఈ చిన్న పయన బృందం శత్రువుల గండాల నుండి తప్పించుకుంటూ ఏ రోజున మదీనాకు చేరుకుందో అది నుబువత్ 14వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ నెల 12వ తేదీ. వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలాంటి ఇబ్బందులు జరిగాయనే విషయం అర్రెకుల్ మక్తుం ఆధారంగా మనం తెలుగు బుకారిలో ఇంతకు ముందే చూడటం జరిగింది. ఇకపోతే ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు మదీనా చేరుకున్నారు. అక్కడ కాస్త నిలదొక్కుకోగానే తన ఇంటి వారిని తీసుకువచ్చేందుకు జైద్ బిన్ హారిసాను, అబూ రాఫేలను మక్కాకు పంపించారు. అటు అబూబకర్ రజల్లా గారు కూడా తన మనిషిని మక్కాకు పంపించారు. అబ్దుల్లా బిన్ అబూబకర్ రజల్లా గారు తన తల్లిని, తన చెల్లెలను వెంటబెట్టుకుని మదీనాకు బయలుదేరారు. యాదృచ్ఛికంగా ఆయిషా రజల్లా గారు ఏదైతే ఒంటె మీద కూర్చుని ఉన్నారో ఆ స్వారీ అయిన ఒంటె విపరీతంగా పరిగెత్తింది. అది పరారైన తీరు ఎంత భయంకరంగా ఉందంటే ఏ క్షణంలో అయినా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అన్నంత స్పీడ్గా అది పోయింది. ఆయిషా రజల్లా గారి యొక్క తల్లి ఆ సమయంలో బాగా భయపడ్డారు. తన కూతురును తలుచుకుని అదే పనిగా ఏడ్చారు. కొన్ని మైళ్ళ దూరం వెంబడించిన తర్వాత గాని ఆ ఒంటె అదుపులోకి రాలేదు. ఆ చిన్న పయన బృందం మదీనాకు చేరుకున్నప్పుడు మొహమ్మద్ సుస్లం గారు మస్జిదే నబవీకి సమీపంలో చిన్న చిన్న కుటీరాలు నిర్మిస్తూ ఉన్నారు. మొహమ్మద్ సుస్లం గారు పుత్రికలైనటువంటి సయ్యద ఫాతిమా రజల్లా గారు, సయ్యద ఉమ్మే కుల్సుమ్ రజల్లాహు గారు, ఆయన సతీమణి అయినటువంటి సయ్యద సౌదా బింతే జమా రజల్లా గారు ఆ కుటీరాలలోనే ప్రవేశించారు. ఇక తర్వాత కొత్త కాపురం ప్రారంభమైంది. ఈ యొక్క కొత్త కాపురం గురించి ఇన్షాల్లా మనం తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే సయ్యద ఆయిషా రజల్లా గారు తన సంబంధికులతో కలిసి బను హారిస్ బిన్ కజ్రద్ వాడల దిగారు. 7-8 మాసాల వరకు అక్కడే తన మాతృశ్రీతో కలిసి విడిది చేశారు. చాలా మంది ముహజిర్లకు మదీనా వాతావరణం సానుకూలంగా లేదు. ఎంతో మంది అస్వస్థతకు కూడా, అనారోగ్యానికి కూడా గురయ్యారు. అబూబకర్ రజల్లా గారికి తీవ్రంగా జ్వరం వచ్చింది. చిన్నపిల్ల అయినటువంటి ఆయిషా రజల్లా గారు ఆ సమయంలో వృద్ధుడైన తండ్రి సేవలో నిమగ్నురాలై ఉంది. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, నేను నా పితాశ్రీ అయిన దగ్గరకు వెళ్లి యోగక్షేమాలు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ప్రతి మనిషిపై అతని ఇంటి వారుల మధ్యనే విపత్తు విరుచుకుపడుతోంది, మృత్యువు అతని చెప్పువారు కన్నా అతనికి చేరువలో ఉంది అని చెప్పారు. సయ్యద ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ సుస్లం గారి సన్నిధికి వచ్చి తండ్రి పరిస్థితిని వివరించారు. మొహమ్మద్ సుస్లం గారు తన ప్రాణమిత్రుని కొరకు అల్లాని ప్రార్థించారు. తర్వాత ఆమె స్వయంగా అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు కన్న కూతురిని పరామర్శించే బాధ్యత తండ్రిపై పడింది. అబూబకర్ రజల్లా గారు కూతురు దగ్గరికి వెళ్లి బాధాతప్త హృదయంతో ఆమె మోముకు తన చెంపను ఆనించేవారు. ఆ జ్వరం తీవ్రత వల్ల ఆయిషా రజల్లా గారి జుట్టంతా రాలిపోయేది.
అంత బాధని ఆమె అనుభవించారు. అల్లాహు అక్బర్. కూతురికి స్వస్థత చేకూరిన పిదప అబూబకర్ రజిల్లా గారు వచ్చి, మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, మీరు మీ అర్ధాంగిని మీ ఇంటికి పిలుచుకుంటే బాగుంటుంది అని అడిగారు. ఇప్పుడు నా దగ్గర మెహర్ చెల్లించడానికి డబ్బులు లేవు అన్నారు. తమరు తలుచుకుంటే నా ధనాన్ని వెచ్చించగలరు అని అబూబకర్ రజిల్లా గారు ప్రాధేయపడగా, మొహమ్మద్ సల్లం గారు 12 ఉకియాల ఒక నసును అబూబకర్ రజిల్లా గారి దగ్గర అప్పుగా తీసుకుని ఆయిషా రజిల్లా గారి వద్దకు పంపించారు. మెహర్ చెల్లించకపోయినా పర్వాలేదు అని, అది ఎవరూ బలవంతం చేయని అప్పు అని భావించే ప్రబుద్ధులకు ఈ సంఘటన ఒక గుణపాఠం వంటిది. మెహర్ స్త్రీ యొక్క హక్కు, అది ఆమెకు ఖచ్చితంగా లభించి తీరాలి అనేటటువంటి ఈ యొక్క సంఘటన ద్వారా అర్థమవుతూ ఉంది. ఇంకా ఇలాంటి వివాహ బంధం మరియు కొత్త కాపురం గురించి ఇన్షాల్లా ఇంకా అనేక విషయాలు మనం అల్లా తలిస్తే తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి అంతేకాకుండా ఇంకా మనం విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఈ యొక్క ఆయిషా రజిల్లా గారి గురించి, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క సతీమణిలో ఒక భార్య అయినటువంటి మొహమ్మద్ సల్లం గారి భార్య అయినటువంటి ఆయిషా రజిల్లా గారి గురించి, ఇంకా మరి ఆమె యొక్క శిక్షణ, ఇల్లాలుగా సయ్యద ఆయిషా రజిల్లా గారు ఎలా ఉండేవారు, ఆమె యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంది, ఆలు మగలు అనురాగ గూటిలో ఎలా ఉండేవారు, భర్తపై ప్రేమ ఎలా కురిపించేవారు, భార్యను ఎలా సంతోష పెట్టడానికి మొహమ్మద్ సల్లం గారు ఎలా ఉండేవారు, మనో ఉల్లాసం, మరి కలిసి తినే పద్ధతులు, కలిసి ప్రయాణించేటప్పుడు పరుగు పందాలు, మరియు ఆమె వయ్యారాలు వగలు మొహమ్మద్ సల్లం గారితో ఎలా గడుచుకునేవారు, మరి పతి ఆదరణ, విధేయత, భర్త ఆదేశాలు ఎలా పాలన చేసేవారు, ధార్మిక జీవితం ఎలా ఉండేది, గృహంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, మరియు మొహమ్మద్ సల్లం గారి యొక్క ఇతర భార్యల సవతులతో కలిసి ఎలా వ్యవహరించేవారు, వారి యొక్క సవతి సంతానం ఎడల ఆమె యొక్క వ్యవహారం ఎలా ఉండేది, మరియు ఆమె మీద ఒక అభాండం ఇష్క్ అనే సంఘటన జరిగింది, అప్పుడు ఏం జరిగింది, మరియు తయమ్మం మరియు ఇలాంటి ఆజ్ఞలు ఖురాన్ లో అవతరించినప్పుడు ఈమె విషయంలో ఏం జరిగింది, మరియు తహరీం, ఈలా, తక్కీర్ యొక్క సంఘటనలు, వైధవ్యం, ఇజ్రీ శకం 11 విషయాలు, సిద్దికీ హయాం లో పైతృక నీడ లేకుండా పోయిన వేళ, ఫారూఖీ హయాంలో, ఉస్మాన్ రజిల్లా గారి టైంలో, మహానయ్య అలీ రజిల్లా గారి టైంలో, ఆయిషా రజిల్లా గారి విషయాలు ఏం జరిగాయి, అంతేకాకుండా ముస్లిం మహిళ యొక్క విధులు మరియు బాధ్యతల గురించి ఆయిషా రజిల్లా గారి ద్వారా ఏం తెలుస్తుంది, మరియు జమల్ యుద్ధంలో గాని, మరి అనేక రకాల దుష్ప్రచారాలు జరిగినప్పుడు గాని, అనేక రకాల ఖండనలు, మరు మహానయ్య అమీర్ మువావియా రజిల్లా గారి హయంలో గాని, మహానీయ హసన్ రజిల్లా గారి అంత్యక్రియల సంఘటనలప్పుడు గాని, మరియు మరణం, దత్తత, వస్త్రధారణ, ఇలాంటి అనేక సంఘటనలు ఆయిషా రజిల్లా గారి విషయంలో ఏం జరిగింది, అంతేకాకుండా ఆమె యొక్క ఆత్మతృప్తి, సాటి మహిళకు సహాయం ఎలా చేయాలి, భర్తకు విధేయత, విశిష్ట నడవడిక, పరోక్ష నిందలు, దుర్భాషకు ఎలా దూరంగా ఉండాలి, ఉపకారాన్ని అన్యమనస్కంగానే స్వీకరించే పద్ధతి, పొగడ్తలకు దూరంగా ఉండటం, స్వాభిమానం, మూర్తిభవించిన సహనం, దాతృత్వం, దైవభీతి, ఆర్ద్రత, దైవ ఆరాధన, చిన్న చిన్న విషయాలలో కూడా తీసుకునే జాగ్రత్తలు, బానిసలపై ఔదార్యం, పేదల స్థితిగతులను బట్టి సహాయం చేయటం, పరదా విషయంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, ఔన్నత్యం, మహాజ్ఞాని, ధర్మజ్ఞానం, ఇబ్తిహాద్, ఇలాంటి అనేక విషయాలు ఆయిషా రజిల్లా గారి ద్వారా ఏం జరిగాయనే విషయాలు, మరియు దివ్య ఖురాన్ వాక్యాల విషయంలో కూడా, మరియు ఇంకా అనేక రకాల హదీస్ విద్య గురించి కూడా మనం ఇన్షాల్లా అల్లా తలిస్తే ముందు తెలుసుకోబోతూ ఉన్నాము. అంతేకాకుండా అనేక విషయాలు ఇంతకుముందు అర్రేకుల్ మక్తుంలో కూడా వచ్చిన ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఆయిషా రజిల్లా గారి యొక్క హదీసు విద్య చూసినట్లయితే, షహీద ఆయిషా రజిల్లా గారు మరియు ఇతర ప్రవక్త సతీమణులు గురించి చూసినట్లయితే, ఎక్కువ హదీసులు ఉల్లేఖించిన వారిలో ఆయిషా రజిల్లా గారి విశిష్టత చాలా గొప్పది. ఆయిషా రజిల్లా గారి ఉల్లేఖనాల సంఖ్య చాలా ఎక్కువ, అధిక ఉల్లేఖనాలలోనే కాదు అవగాహనలో కూడా సాటి లేని మీటి ఏమి పదే పదే మళ్లీ మళ్లీ అడగటం గాని, ఉల్లేఖన విషయంలో జాగ్రత్తలు గాని, ఖురాను
ఖురాన్కు విరుద్ధంగా ఉన్న ఉల్లేఖనం ప్రామాణబద్ధకం కాదు అని చెప్పడంలో గాని, విషయం లోతుల్లోకి పోవడం గాని, వ్యక్తిగత విషయాల ఆమెకన్నా ఎక్కువగా ఎవరికి తెలిసి ఉండకపోవడం గాని, ఆయిషా రజిల్లా గారి యొక్క జ్ఞాపక శక్తి, ఆయిషా రజిల్లా గారి హదీసుల క్రోడీకరణ, ఆమె యొక్క రీసెర్చ్, పికా, కియాస్, దివ్య ఖురాన్, హదీసు, కియాస్, సున్నతల విభజన, సమకాలీకులతో విభేదం, తర్కశాస్త్రం, విశ్వాసాలు, అల్లాకు అవివాలు ఉన్నాయా అనేటువంటి సంఘటన గురించి మాట్లాడటం, దైవ దర్శనం, అగోచర జ్ఞానం, దైవ ప్రవక్తలు తమకు అందే సందేశాన్ని దాచిపెడతారా లేదా, దైవ ప్రవక్తలు అలైహి ముస్సలాం నిర్దోషులై ఉంటారు అని సహాబా ప్రవక్త సహచర మనుషులు న్యాయశీలు, ఖిలాఫత్ గురించి, సమాధి యాతన గురించి, ధర్మంలో దీనిలో నిగూఢ అర్థాలు, అంచెల వారిగా అవతరించిన ఖురాన్ గురించి, మదీనాలో ఇస్లాం విజయానికి కారణాల గురించి, శుక్రవారం నాడు స్నానం చేయడం, ప్రయాణంలో 2 రకాతుల నమాజ్, ఫజ్ర్ అస్ర్ నమాజుల తర్వాత నమాజ్ చేయరాదన్న వారింపు గురించి, కూర్చొని నమాజ్ చేయటం, మగ్రిబ్లో 3 రకాతులు ఎందుకు చేయాలి, ఫజర్ నమాజులో 2 రకాతులు ఎందుకు చేయాలి, అషురా ఉపవాసానికి ప్రధాన కారణం ఏంటి, మొహమ్మద్ సల్లం గారు రంజాన్ నెలంతా తరావీ ఎందుకు చేశారా చేయలేదా, ఎక్కడ చేశారు, ఏం జరిగింది, హజ్ వాస్తవికత ఏమిటి, మహాసబ్ లోయలో విడుదల సంఘటన, కుర్బానీ మాంసం 3 రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉంచరాదు అన్న తాకేదులోని మర్మం ఏంటి, కాబా నిర్మాణ సంఘటనలు, హజ్లోని కొన్ని క్రియలు, వాహనం ఎక్కినప్పుడు హిజ్రత్ సంఘటనలు, దేవప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు కుటీరంలోనే కరణం అవటం, వైద్యం, చరిత్ర, సాహిత్యం, ప్రసంగాలు, కవిత్వం, శిక్షణ, ధార్మిక తీర్పులు, అనేక రకాల ఉపదేశాలు, మహానీయ ఉర్వా రహమతుల్లా గారి విషయంలో, కాసిం బిన్ మొహమ్మద్ రహమతుల్లా గారి విషయంలో, మహానీయ అబూ సలమా రహమతుల్లా గారి విషయంలో, మస్రూక్ రహమతుల్లా గారి విషయంలో, అంతేకాకుండా ఇఫ్తా అంటే మార్గదర్శక ఖలీఫాల విషయంలో, అగ్రశ్రేణి సహచరమాన్యులు, వివిధ ప్రదేశాలకు చెందిన సామాన్య ప్రజల విషయంలో ఉపదేశం, మహిళా జగతికి మహోపకారం, మహిళా జగతిలో ఆయిషా రజిల్లా గారి అంతస్తు ఏమిటి, ఇలాంటి సంఘటనలు అనేక విషయాలు, ఇప్పుడు మనం చెప్పుకున్న అనేక విషయాలు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి ఆయిషా రజిల్లా గారి విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క సంఘటనలు అన్ని కూడా ఇలాంటి విషయాలు జరిగాయి అనే కొన్ని విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇన్షాల్లా అల్లా తలస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క విషయాలకి మరి తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మరి మనకు అటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని, అంతేకాకుండా అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతుపై శాంతి సేకరణ కురిపించడం వల్ల, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతుపై శాంతి సేకరణ కురిపించి, మకామె ముహమ్మద్ కు ప్రవక్తగా వారసును చేసి, అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల, ఆమీన్. అల్లా మీ యొక్క ప్రవక్త పైన, వారి యొక్క సతీమణుల పైన, మరి వారి యొక్క సహాబాల పైన, అందరి పైన కూడా శాంతి సేకరణ కురిపించడం వల్ల, అల్లా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి, సైతానం నుంచి, జిన్నాతుల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అల్లా ప్రాణం పోతున్నప్పుడు ఇబ్బందుల నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, అల్లా సమాధి శిక్షల నుంచి, ప్రళయం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ రక్షించడం వల్ల, అల్లా మాకు మీరు మాపాయించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల, అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంతి సేకరణ కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంతి సేకరణ కురిపించి, మకామే ముహమ్మద్ కు ప్రవక్త గారిని వారసును చేసి, అంతిమ దినంలో వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ప్రసాదించడం వల్ల, ఆమీన్. అల్లా సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వ రసూలుహు. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఆమీన్.